to my channel Lakshmi Ramana Recipes. ఈ రోజు మనం మంచి రుచికరమైన రెండు వంటల్ని ప్రిపేర్ చేసుకుందామండి. అదే వేడివేడి మిరియాల చారు, అందులోకి కాంబినేషన్ గా చికెన్ వేపుడు. ఈ మిరియాల చారు అలాగే చికెన్ వేపుడుని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేయొచ్చండి. నేను ఈ రోజు ఈ మెథడ్ లో చేశాను, మిగిలినవి ఇంకొకసారి వీడియో అప్లోడ్ చేస్తానండి. ఈ రెండింటి కాంబినేషన్ తో వేడివేడి రైస్ తో తింటే చాలా బాగుంటుంది. కాబట్టి మనం ఈ మిరియాల చారు అలాగే చికెన్ వేపుడుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా మనం చికెన్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుని తరువాత చివరిలో వేడివేడిగా మిరియాల చారు చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కొంచెం పెద్దగా ఉన్న పాన్ పెట్టాను. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కేజీ చికెన్ ఫ్రై చేస్తున్నానండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, మినపప్పు 1/2 టీ స్పూన్ మేమైతే వేస్తామండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, కానీ వేస్తే మనకు ఆ చికెన్ వేపుడు కమ్మగా ఉంటుంది. ఇవి వేగిపోయాయి. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కొంచెం లావుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయని 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ని వేసేసుకోవాలి. ఈ చికెన్ లో నీళ్లు లేకుండా మనం వాటర్ అంతా డ్రైన్ చేయాలండి, నీట్ గా వాష్ చేసుకొని. తర్వాత ఇక్కడ నేను బ్రాయిలర్ చికెన్ అండి, స్కిన్ లెస్ విత్ బోన్ ఉంది. మరి చిన్నవిగా కాకుండా, అలాగని పెద్దవిగా కాకుండా మీడియంగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. అర టీ స్పూన్ పసుపు పొడి వేయాలి. అలాగే కొద్దిగా రాళ్ళ ఉప్పు వేయాలి. మళ్ళీ నేను మిరియాల పొడి అవంతా వేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తాను. ఈ చికెన్ని ఒకసారి కలుపుకొని ఇందులో నీళ్ళు వస్తాయండి, ఆ నీళ్లతోనే ఈ చికెన్ అనేది ఉడకాలి. ఒక 6 నిమిషాలు టైం పడుతుంది ఆ నీళ్ళన్నీ మనకు ఎగిరి ఈ చికెన్ ఉడకడానికి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి. మూత ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. మూత పెట్టామంటే మనకు నీళ్ళు అనేది ఎక్కువ వస్తాయి. మనం ఎంత డ్రైన్ చేసినా కూడా ఇందులో నీళ్ళు అనేటివి ఎక్కువ వస్తాయి. చూడండి, చికెన్లో నీళ్ళు వచ్చాయండి. ఆ నీళ్లతోనే చికెన్ అనేది ఉడికింది. చూడండి, ఆయిల్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు టైం పడుతుంది. ఇలా మనం ముక్కలు కట్ అవ్వకుండా ఇలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మామూలుగా మనం ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేస్తూ ఉంటామండి. ఈ మెథడ్లో మనం తక్కువ ఆయిల్తోనే మంచి కలర్ వచ్చే వరకు టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే ఈ చికెన్ వేపుని కూడా డిఫరెంట్ స్టైల్లో చేయించండి ఉడికించుకొని. లేదు ఈ విధంగా మనం ఇలా పోపులో వేసేసుకొని ఉల్లిపాయలతో పాటు ఇలా కూడా మనం క్విక్గా టేస్టీగా చేసుకోవచ్చు చికెన్ ఫ్రై అనేది. అందులో పొడులు కూడా మనం మార్చి మార్చి ఎప్పుడు ఒకేలాగా లేకుండా డిఫరెంట్ స్టైల్లో చేయించండి. నేను ఆల్రెడీ చాలా వెరైటీస్లో చికెన్ వేపుడిని వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి, చాలా బాగుంటాయి. మామూలుగా మనం ఫ్రై చేసేటప్పుడు ఉల్లిపాయ వేస్తాం కదా అండి, అందువల్ల మనకు అడుగంటుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న టిప్పు, కొద్దిగా నీళ్లు తీసుకొని ఈ విధంగా చుట్టూరు వేసామంటే ఆ అడుగంటిందంతా కూడా మనకు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఇలా వచ్చేస్తుంది, చాలండి. ఇప్పుడు ఈ మాత్రం వేగింది. మళ్ళీ మనం మసాలా వేసి మళ్ళీ ఫ్రై చేసామంటే మంచి కలర్లోకి వచ్చేస్తుంది. ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేయాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను దాల్చిన చెక్క, లవంగం వేసి మిక్సీ వేసేసుకుంటాను. సో అందుకని నేను ఎక్కువ గరం మసాలా పౌడర్ను వాడను. ఆ లవంగం, ఆ దాల్చిన చెక్కే ఫ్లేవర్ సరిపోతుంది. ఒక 2 నిమిషాలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసామంటే ఆ ముక్కలు అనేటివి కట్ అవ్వకుండా నీట్గా వచ్చేస్తాయి. ఇదే చికెన్ ఫ్రైని టమాటో ఫ్లేవర్తో కూడా చేసుకోవచ్చండి. కొంతమంది టమాటో అంటే ఇష్టపడరు, కానీ అది కూడా బాగుంటుంది ఆ టమాటో ఫ్లేవర్ వల్ల పుల్ల పుల్లగా కొంచెం లైట్గా. నేను అది కూడా ఈసారి వీడియో అప్లోడ్ చేస్తాను.
ओके अंडी चाली अल्लम वेल्लुल्ली पच्चिवासन पोये वरकु वेगिंदि इप्पुडु इंदुलो मनं स्पैसेस नि वेसुकुंदामु 2 टेबल स्पून कारं पोडि वेसुकोवाली कोंचें मनकु नॉन वेज काबट्टी स्पैसीगा उंडाली 1 टेबल स्पून धनियाल पोडि अलागे इंकोक 2 पच्चि मिरपकायलु चिवरगा वेसुकोवाली इला पोडवुगा कट चेसुकोनि कलुपुकोवाली इप्पुडु मनकु मंचि कलर अनेदि वस्तुंदि मीकु आयिल् तक्कुव अनिपिस्ते इंका कूडा वेसुकोवच्चु कानी मनकु आयिल् वच्चिंदि चूडंडि स्लोगा चेसुकुन्नामंटे आयिल् वस्तुंदि तर्वात इंकोद्दिगा करिवेपाकु वेयालि वीटन्निटि वल्ल मनकु आ चिकेन फ्रई अनेदि मंचि फ्लेवर् गा उंटुंदंडि आ नान् वेज् कुंडे स्मेल् अनेदि लेकुंडा तर्वात 1 टी स्पून मिरियाल पोडि ई मिरियाल पोडि वल्ल टेस्ट अनेदि चाला बागुंटुंदि కొంచెం కచ్చపచ్చగా ఉండాలి మరి మెత్తగా ఉండకూడదు తర్వాత మెయిన్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కూడా చివరగా ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి చివరగా కొద్దిగా salt వేసుకోవాలి మనం ఉప్పు వేసాం ఇప్పుడు ఉప్పు వేస్తే కరగదు కాబట్టి ఈ స్పైసెస్ అన్ని వేసాం కాబట్టి salt అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే అలాగే ఒక 2 నిమిషాలు మనం సిమ్ లో పెట్టామంటే ఆ కిందంతా కూడా మంచి రోస్ట్ కలర్ లో వస్తుంది చాలండి మనకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో మంచి వాసనతో గుమగుమలాడిపోతూ ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చివరగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి తర్వాత తినేటప్పుడు కొంచెం నిమ్మ రసం లేదు గోరువెచ్చగా అయిన తర్వాత కొద్దిగా ఒక అద్దం నిమ్మ చెక్క పిండేసుకొని ఉల్లిపాయతో నంచుకొని తింటే సూపర్ గా ఉంటుంది ఓకే అండి ఇప్పుడు మనం ఆ చికెన్ ఫ్రై లోకి కాంబినేషన్ గా వేడివేడిగా మిరియాల చార్ని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని నీట్ గా వాష్ చేసుకొని ఒక పెద్ద గ్లాస్ నీళ్ళల్లో వేసి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి పెట్టాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా 1 టీ స్పూన్ తీసుకోవాలి ఇవన్నీ పచ్చివే ధనియాలు 1/2 టీ స్పూన్ ఇవి కూడా పచ్చివే వీటిని ముందుగా గ్రైండ్ చేయాలి చూడండి పొడిని ఈ విధంగా వేసుకోవాలి తర్వాత మిరియాల చారులోకి మెయిన్ వెల్లుల్లిండి ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయని పొట్టు తీయకుండా కొంచెం కచ్చపచ్చగా మిక్సీలో వేసామంటే ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది సో లైట్ గా అలా క్రష్ చేసి వేసుకోవాలి దీని జస్ట్ ఒక్కసారి ఇలా బ్లెండ్ చేయాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు దీని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు పెద్ద టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా ఫ్రెష్ గా ఉన్న పచ్చకరివేపాకు వేసుకొని దీని కూడా జస్ట్ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వేయాలి మరీ మెత్తగా వేయకూడదు ఈ చింతపండునంతా కూడా ఇలా మ్యాష్ చేసుకొని పిప్పుని తీసి పక్కన పెట్టుకొని ఆ పిప్పులో మళ్ళీ మనం నీళ్లు వేసుకొని ఈ చింతపండు రసంని తీసి పెట్టుకోవాలి చూడండి ఇదంతా తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ మనం నీళ్లు వేసుకుంటాం కదా అప్పుడు వేయాలి ఇలాంటి రెసిపీస్ ని మనం ఇలా చేత్తో మ్యాష్ చేసి చేస్తేనే అండి ఆ టేస్ట్ అనేది బాగుండేది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటోది వేసేసుకుందాము ఈ మిక్సీలో కూడా నీళ్లు వేసుకోవాలి మళ్ళీ ఇందులో వాడుకుంటాం కదా అప్పుడు తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ జీలకర్ర మిరియాలది ఒక సగం ఇందులో వేసుకోవాలి సగం మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆ చింతపండు పల్పులో నేను నీళ్లు వేసుకొని ఇలా మిక్సీ జార్ లో వేసేసాను మనం పులుపు చూసుకొని ఆ పిప్పిలో నీళ్ళు అనేది కలుపుకోవాలి మరి పులుపుగా ఉంటే మామూలు ఉత్త నీళ్ళు కూడా పోసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ మ్యాష్ చేసుకోవాలి ఓకే అండి స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి అంతే అండి మనం రసానికి మరి ఎక్కువ వేసామంటే పైనంత ఆయిల్ ఆయిల్ గా ఉంటుంది టేస్ట్ బాగుండదు ఒక 10 మెంతులు వేసుకోవాలి అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ మినపప్పు వేయాలి పోపు దినుసులు వేగిపోయాయి ఒక 3 ఎండు మిరపకాయని తుంచి వేసుకోవాలి అలాగే పచ్చి కరివేపాకు తర్వాత ఈ మిగిలింది ఈ జీలకర్ర మిరియాల పొడి వేసేసుకోవాలి ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి అలాగే ఒక చిటికెడు ఇంగువ హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి కొద్దిగా మనకు వేగాలి ఈ రసం కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్ లో చేస్తానండి అవన్నీ కూడా మీకు కాంబినేషన్ చేసినప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తాను
ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము ఈ కొత్తిమీరని ఎక్కువ సేపు ఫ్రై చేయకూడదు ఇప్పుడు ఇది వేసేసుకుందాము ఇంకొంచెం నీళ్లు వేసుకుందాం మరీ పుల్లగా ఉన్నా బాగుండదు మరీ చప్పగా ఉన్నా కూడా బాగుండదు మీడియం గా ఉండాలి రసం అనేది ఎప్పుడూ కూడా కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేసుకోవాలి ఈ ఎండు మిరపకాయల్ని పిల్లలు తినే పని అయితే మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు లేదు ఇక్కడ మనకు మూడు వేసాం కాబట్టి ఒక మూడు నాలుగు ఎండు మిరపకాయల్ని ఇలా మ్యాష్ చేసామంటే ఆ ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని రసం ఎప్పుడూ కూడా మనకు తెల్లగూడదు కొంచెం బుడగలు రావాలి పైన ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు లిడ్ పెట్టేద్దామండి వాసన పోకుండా రసాన్ని ఓకే అండి చూద్దాం రసం తెల్లితే మనకు టేస్ట్ ఉండదు కానీ పప్పు చారు అలాంటివైతే పైన తెల్లాలి చూడండి ఇలా లైట్ గా వస్తున్నాయి అంతే అండి ఇక్కడ చూడండి ఇలా మరుగుతూ ఉంది ఇక్కడేమో చిన్న చిన్నగా వస్తున్నాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ వేడికి కూడా సరిపోతుంది ఏం పచ్చి వాసన రాదండి చాలా బాగుంటుంది ఇది ట్రెడిషనల్ వేలో పల్లెటూరి స్టైల్ మిరియాల చారు అండి మనకు మిరియాల చారు రెడీ అయిపోయింది ఓకే అండి ఇప్పుడు మనం చికెన్ ఫ్రైని డిష్ అవుట్ చేసుకుందాము ఓకే అండి చూసారు కదా చికెన్ ఫ్రై చూడండి చూస్తేనే నోరూరిపోతుంది కదా అండి ఇప్పుడు వేడి వేడి మిరియాల చారు పప్పు చారుతో కూడా చాలా బాగుంటుందండి ఈసారి నేను పప్పుచారు వీడియో అప్లోడ్ చేస్తాను చికెన్ ఫ్రైలోకి కాంబినేషన్గా అంతే అండి చూసారు కదా ఈ రెండింటి కాంబినేషన్తో మీరు ఒక్కసారి రుచి చూడండి వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది మిరియాల చారు అందులోకి చికెన్ వేపుడు ఈ చికెన్ వేపుడు కూడా ఇంకా చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి నేను అవన్నీ రసంలో కూడా అవన్నీ కూడా మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి.